అధిక వడ్డీ రేటు ఆశ చూపి రిజర్వు బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు స్వీకరించడం సులభ వాయిదాలపై ఇళ్ల స్థలాల కొనుగోలు పథకాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా తొమ్మిది రాష్ట్రాలలో ముప్పై రెండు లక్షల మంది మదుపుదారుల నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం అగ్రిగోల్డ్ కుంభకోణం నూట యాభైకి పైగా డొల్ల కంపెనీలు సృష్టించడం ద్వారా వేలాది కోట్ల రూపాయల డబ్బు విదేశీ బ్యాంకు ఖాతాలకు హవాలా ద్వారా మళ్లించి మదుపరులను మోసం చేసిన ఆగ్రిగోల్డ్ బ్యాంకు ఖాతాలను దర్యాప్తు సంస్థలు స్తంభింపజేసి వేలాది కోట్ల రూపాయల భూమి తదితర ఆస్తులను జప్తు చేశాయి ఈ సంస్థ మాయలో పడి మోసపోయిన చిన్న చిన్న మదుపరులను ఆదుకుంటామని జగన్ ఎన్నికలకు ముందే హామీ ఇవ్వగా ఆ మేరకు పదివేల లోపు మదుపు చేసుకున్న వారికి లోగడే రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు చెల్లింపులు చేయగా ఇరవై వేల రూపాయల లోపు డిపాజిట్లు చేసినటువంటి వారికి మరో ఐదు వందల పదకొండు కోట్ల రూపాయలు రేపు మంగళవారం చెల్లించబోతున్నారు ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం రీత్యా ఈ చెల్లింపులు చేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా అన్నది చూడాలి ఒకవేళ ఆర్థిక సమస్యల వల్ల రేపు మంగళవారమే చెల్లించలేకపోయినా త్వరలోనే చెల్లించడం జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అగ్రిగోల్డ్ మోసానికి బలై లక్షలాది బాధితులు అలో లక్ష్మణ అని ఏడుస్తూ పైసా పైసా చీమలా కూడబెట్టుకున్న తమ సొమ్ము పోయిందని విలపిస్తూ ఉండగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అగ్రిగోల్డ్ బండారం బయటపడిన దగ్గర నుంచి ఆ సంస్థ భూములను ఇతర ఆస్తులను ఎలా చేజెక్కించుకోవాలా ఎలా కారు చౌకకు కొట్టేయాలా అని పథకాలు రచించారు కోర్టులను మధ్యలో ఇరికించి కుట్రలు చేశారు ఎంతో విలువైన ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్తో సహా పలు సంస్థలు అప్పట్లోనే ముందుకు రాగా మొత్తం తామే కారు చౌకగా కబలించే దురుద్దేశంతో వారికి సరైన సమాచారం ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తించగా చివరకు ఆ విషయంలో కోర్టు నుంచి తెలుగుదేశ ప్రభుత్వం చీవాట్లు కూడా తిన్నది ఎవరో దాకా ఎందుకు విజయవాడ గుంటూరు మధ్య ఆ సంస్థకు ఉన్నటువంటి హాయిల్యాండ్ భూమిని కొట్టివేసేందుకు స్వయంగా నారా లోకేష్ బాబే ప్రయత్నించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉమామహేశ్వరరావు తదితరులు పెద్ద మొత్తంలోనే బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి పూర్తి స్థాయిలో కబడించడానికి సమయం సరిపోకపోవడం ఎన్నికలు వచ్చిపడి ప్రభుత్వం మారడంతో అగ్రిగోల్డ్ బాధితులు బతికిపోయారు అగ్రిగోల్డ్ ఖాతాదారులకు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ తన ఖాతాదారులకు చేసిన మోసం కంటే దాని ఆస్తుల విలువ అనేక రెట్లు పెరిగిన ప్రస్తుత ధరలతో పోలిస్తే ఎక్కువే ఉన్నందున మదుపరులకు బహుశా న్యాయం జరగవచ్చు